యావన్ మంది ప్రజానికానికి నా నమస్కారం. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వార్తలు చదువుతోంది ఎవరో మరెవరో కాదు, మీ కొనుగోల శివశంకర వరప్రసాద్ ఉరఫ్ మీ చిరంజీవి. అదే మీ మెగాస్టార్ చిరంజీవి అని ఇప్పుడు ఫుల్ గా కేర్ ఆఫ్ గులాం నబీ ఆజాద్. నా ఫ్యాన్స్ అంతా ఒక్కసారి మీ టీవీలు కలిసి ఫేస్ తరిగించుకోడమ్మా. మేరే పేర ఫ్యాన్స్, మనం మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసాం. మన చెర్రి సినిమా రచ్చ 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 చేస్తోంది. మన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఆడియో ఆంధ్రాలో రఫాడిస్తోందా. మెగా బ్రదర్స్, మెగా బ్రదర్ ఇన్లా, ఆ మెగా సన్స్ అంతా కూడా వెలిగిపోతున్నారు. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు హోల్సేల్ గా మెగా ఫ్యామిలీ టోటల్ గా వెలిగిపోతున్నది లెక్క. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలని ఇవాళ బులెటిన్ లో డీటెయిల్ గా చెప్తా. దానికంటే ముందు ఒక్కసారి మీరంతా హెడ్లైన్స్ ఫేస్ తరిగించుకోడమ్మా. ఏపీ కాంగ్రెస్ కు ఫేస్ తరిగించేది మనమే, జగనే కన్నా ఎక్కువ జనాన్ని గ్యాదర్ చేసేది మనమే. ఇప్పుడు అందరి చూపు నా వైపు, పీఆర్పీ విలయంతో మనకు వచ్చింది బలే ఊపు. మనం సెంట్రల్ మినిస్టర్ కావడం తరువాయి, చీఫ్ మినిస్టర్ కావడం ఆ తరువాయి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి మై డియర్ ఫ్యాన్స్, మన పార్టీకి 20 సీట్లు వచ్చినప్పుడు చాలా మంది మనల్ని చూసి నవ్వారు. అంతెందుకు, కొంతమంది అయితే నా ముఖం మీద నవ్వారు. అలాగే చిరంజీవి పని అయిపోయింది, ఇక మన వాళ్ళంతా బయటికి పోయారు. కానీ విజయం ఆలస్యంగా వస్తుంది. మా బామ్మడి అల్లు అరవింద్ చెప్పాడు, ఇప్పుడు ఆ టైమే మనకు వచ్చేసింది. మనం కాంగ్రెస్ లో చేరాక మన దశ తీగిపోయింది. మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు, భవానీ ద్వీపం వరుసలో అలా అలా మనకు వచ్చేసి మన వరండా నిలబడ్డాయి. ఇంకా గోడౌన్లో మన కోసం చాలా గిఫ్ట్లు ఉన్నాయి, వాటన్నిటిని మనం కాస్త వెతికి బయట తీసుకోవాలంటే ఢిల్లీ నుండి వార్తలు మనకు ఆ రకంగా వస్తూ ఉన్నాయి. ఆ రకంగా అందరి చూపు మన మీదే, అది మన లెక్క. ఈ రేంజ్ లో మనం ఏ రకంగా ముందుకు పోతున్నాం ఏంటో చూడడానికి మన అల్లు అరవింద్ రాయిలో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓవర్ టు అల్లు అరవింద్. నమస్కారం చిరంజీవి గారు. కాంగ్రెస్ లో చేరాక మీరు పులుసులో కలిసిపోయారు, మీ ప్రత్యేకత అంటూ లేకుండా పోయింది. రోజు సత్యబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ వార్తలే వస్తూ ఉన్నాయి, మీ వార్తలు కనిపించడం లేదు. రోజు వార్తల్లో కనిపించకపోతే పొలిటికల్ కెరీర్ దెబ్బతింటుంది కదా. డియర్ ఫ్యాన్స్, మనది సైలెంట్ యాక్షన్, అర్థమైంది కదా. అందుకే మనం అందరిలాగా అడావుడు చేయకుండా సైలెంట్ గా మన పని మనం చేసుకుపోతాం. అందుకే మనకి ప్యాకేజీల మీద ప్యాకేజీలు వస్తున్నాయి, అది మన లెక్క. అర్థమైందా? అండే చిరంజీవి గారు నమస్కారం బాబు. నేనండి బాబు మీ చిన్నబాబుని, అమలాపురం నుంచి సార్, మీ కైతాని ఫ్యాన్ని. అండే రోజు వార్తల్లో ఉండడం చాలా ఈజీ సార్, మీరు కూడా సత్యబాబుల లిక్కర్ మాఫియా నడిపారనుకోండి, రోజు వార్తల్లో ఉంటారు. ఇదివరకు పక్కన గన్మెన్లు ఉంటే గొప్పవాడు అని చెప్పి అనుకునేవారు, ఇప్పుడు ఏదో ఒక స్కామ్ లో పేరుంటేనే గొప్పవాడు అని చెప్పి జనమంతా అనుకుంటున్నారు సార్. అది కూడా సరిపోదు అనుకోండి, ఇంకో పని చేయొచ్చు సార్. రోజు పెద్ద లీడర్ని మిమ్మల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టమని చెప్పండి, అప్పుడు పాపులారిటీ దానికదే వచ్చేస్తున్నాడు బాబు. అది చాలా ఈజీ. ఏడు తెచ్చాడు బాబు, నాకేదో పాపులారిటీ పెంచే సలహా ఇస్తావని చెప్పి నేను అనుకుంటూ ఉంటే ఇలా అన్పాపులర్ చేసేటువంటి సలహాలు ఇస్తావేమిటి? ఇదిగో చూడు చిరంజీవి, ఈ పాలిటిక్స్ లో పాపులారిటీకి అన్పాపులారిటీకి పెద్ద తేడా ఉండదు. అందువల్ల అలాంటి వాటికి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు. నీకు గుర్తుందో లేదో గానీ నేను అప్పుడే ఒక మాట చెప్పాను, ఈ రాజకీయాల్లో 100 కన్నా 20 ఎక్కువ అని చెప్తే మీలో ఎవరో కూడా నమ్మలేదు. ఇప్పుడు చంద్రబాబు లాగా 100 సీట్లు సంపాదించి ఊరికే ప్రతిపక్షంలో కూర్చోవడం బెటరా, నీలాగే 20 సీట్లు మాత్రమే వచ్చి కాంగ్రెస్ లో పవర్ చెలాయించడం బెటరా? ఇప్పుడు 50 కోట్లు పెడితే సినిమా హిట్ అని, 1 కోటి రూపాయలతో తీస్తే సినిమా ఫట్ అని చెప్పలేం కదా. ఇది కూడా అంతే. మై డియర్ ఫ్యాన్స్, విన్నారు కదా మన అల్లు అరవింద్ చెప్పింది, అది లెక్క. మై డియర్ ఫ్యాన్స్, ఇక ఇప్పుడు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే రొటీన్ గా వార్తలు తీసుకోవాలి కదా, అందుకే తీసుకున్నాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. డియర్ అభిమానులు, మేరే పేరే ఫ్యాన్స్, మరి చూస్తాను కాంగ్రెస్ లో మన లెవెల్ మరీ పెరిగిపోతుంది. అధిష్టానం దూత వాయలర్ రవి గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరింటికైనా వెళ్లారా? లేదు. కానీ మన ఇంటికి, అదే మా ఇంటికి వచ్చారు అంటే ఏమిటి? దాన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మన కోసం ఢిల్లీలో భారీ మినిస్ట్రీ ఎదురు చూస్తున్నాయా కదా.
నమస్కారమండి చిరంజీవి గారు, నేను రోజాను. మరి వాయలార్ రవి గారు మీ ఇంటికి వచ్చినప్పుడు వారేం చెప్పారండి? సందేశాత్మక సినిమాల్లో నటించి పార్టీకి ప్రయోజనం చేకూర్చండి అన్నారు. అంటే ఏంటండి దీని అర్థం? మిమ్మల్ని సినిమాల్లో నటించమంటున్నారు, మీరు రాజకీయాలకు పనికిరారనే కదండి దాని అర్థం. మరి సందేశాత్మక సినిమాలు తీయండి అంటే మీ పాత సినిమాలన్నీ చెత్త అనే కదా. పార్టీకి ప్రయోజనం చేకూర్చండి అన్నారు అంటే ఏంటండి? మీ వల్ల ఇప్పటిదాకా కాంగ్రెస్ కు దమ్మిడి కూడా ప్రయోజనం లేదనే కదండి. మరి ఫ్యాన్స్, మన వాయిలర్ రవి అన్న మాటలో ఇన్ని అర్థాలున్నాయా? అదే నాకు తెలియదే. ఇదంతా ఆ రోజు ఆడుతున్న నాటకం కాదు కదా. అన్నయ్య నమస్కారం, నా గబ్బర్ సింగ్ ఆడియో సూపర్ హిట్ అన్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా రోజుల తర్వాత ఓ గొప్ప సక్సెస్ ఇస్తున్న సినిమా ఇదే అన్నయ్య. నా ఆడియో ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అన్నయ్య. కానీ ఆ రోజు ఫంక్షన్కి మన చెర్రీ కూడా వచ్చింటే బాగుండదు అన్నయ్య. ఎందుకు నేను అక్కడికి వెళ్ళినా ఆ మాట జనంతో అడుగుతున్నారు. ఆ రోజు చెర్రీ హైదరాబాద్లో లేడు అని చెప్పినా సరే ఏ ఒక్కరు నమ్మడం లేదన్నయ్య. తమ్ముడు, ఒక్కోసారి మనం నోరు తెరవడం కన్నా సైలెంట్గా ఉండిపోవడమే చాలా మంచిది. పటేలా, చిరంజీవి, ఢిల్లీ పోనీకి ఎందుకయ్య అంత తొందర? ఇక్కడ అమ్మాల్సినవి మరి అమ్మేసినవా? సర్దుకోవాల్సినవన్నీ సర్దుకున్నవా? ఢిల్లీకి పోయి ఏం వ్యవహారం చేస్తావు పటేలా? మంచి మూడ్లో మనం బులెటిన్ చదువుతూ ఉంటే మధ్యలో ఈ తయారమ్మ ఎంటర్ అయితే మనం బులెటిన్ ని కంటిన్యూ చేయడం చాలా కష్టం కదా. అందుకే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ బులెటిన్ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫేస్ తణించుకున్నాను కదా, అప్పటిదాకా మీరు నా కోసం ఎదురు చూస్తూ ఉండండి. సెలవు, నమస్తే. జై మన కేంద్ర మంత్రి పదవి, జై జై మన సీఎం కలలు.